హాయ్ ఫ్రెండ్స్, ఇది జేఎస్డబ్ల్యూలో వచ్చేసి ఎక్స్టీరియర్ పెయింట్ షేడ్ కార్డ్ అనమాట ఇది. సో దీంట్లో మనకు ఎక్స్టీరియర్ పెయింట్స్ అనేది ఏమేమి ఉంటాయో చూద్దాం. ఎక్స్టీరియర్ పెయింట్లో మనకు ఫస్ట్ వచ్చేసి పిక్సా ఎక్స్టీరియర్ ఉంటుంది. పిక్సా ఎక్స్టీరియర్ అంటే మనకు ఏషియన్ పెయింట్స్లో ఏసీ అలాగో, జేఎస్డబ్ల్యూలో పిక్సా ఎక్స్టీరియర్ అలా అనమాట. సో ఇది పిక్సా మనకు ఇంటీరియర్లో కూడా ఉంటుంది, బట్ ఇక్కడ కలర్ బాక్స్ కలర్ అనేది కొంచెం డిఫరెంట్ ఉంటుంది. సో మనకు ఎక్స్టీరియర్ పెయింట్ అంటే గ్రీన్ కలర్లో ఉంటుంది. సో నెక్స్ట్ వచ్చేసి ఆర్ఎస్ అనమాట. ఆర్ఎస్ పెయింట్ మనకు ఏషియన్ పెయింట్స్లో అపెక్స్ పెయింట్ ఎలాగో, జేఎస్డబ్ల్యూలో ఆర్ఎస్ ఎలా అనమాట. సేమ్ ఇది ఇంటీరియర్లో కూడా సేమ్ నేమ్ ఇదే ఉంటుంది ఆర్ఎస్ అని, బట్ బాక్స్ కలర్ అనేది డిఫరెంట్ ఉంటుంది. నెక్స్ట్ వచ్చేసి హాలో పెయింట్. హాలో పెయింట్ అనేది మనకు ఏషియన్ పెయింట్స్లో అల్టిమా ఎలాగో, జేఎస్డబ్ల్యూలో హాలో అనమాట. సేమ్ ఇది ఇంటీరియర్ నేమ్ కూడా సేమ్ ఉంటుంది, బట్ బాక్స్ అనేది కలర్ డిఫరెంట్గా ఉంటుంది. సో ఇది ఇంటీరియర్ అండ్ ఎక్స్టీరియర్ పెయింట్స్ నేమ్స్ సేమ్ ఉంటాయి, బట్ కలర్ బాక్స్ కలర్ అనేది మాత్రం డిఫరెంట్గా ఉంటుంది. సో ఇది ఎక్స్టీరియర్ పెయింట్ షేడ్ కార్డ్ అనమాట. సో దీంట్లో షేడ్స్ ఏమేమి ఉన్నాయో చూద్దాం. సేమ్ మనకి ఇది ఏషియన్ పెయింట్స్లో ఎలా అయితే షేడ్స్ ఉంటాయో, మనకి జేఎస్డబ్ల్యూలో కూడా సేమ్ ఇలానే షేడ్స్ ఉంటాయి. అండ్ ఈ కలర్ కోడ్స్ అనేవి మనకి కలర్ కోడ్స్ అనేవి పెయింట్ కోడ్స్ అనేది ఇవన్నీ ఉంటాయి అనమాట. సేమ్ మనకి ఏషియన్లో ఎలా ఉంటాయో సేమ్ జేఎస్డబ్ల్యూ కూడా అలాగే కోడ్స్తో ఉంటాయి కలర్స్ అనేది. సో మనకు ఏదైతే కలర్ మనకు నచ్చుతుందో ఆ కలర్ మనం చూస్ చేసుకోవచ్చు. సో ఇలా నెంబర్ ఆఫ్ డార్క్ కలర్స్ ఇలా చాలా ఉంటాయి, అండ్ లైట్ కలర్స్ కూడా చాలా ఉంటాయి. సో ఇలా ఉంటాయి కలర్స్ అన్నీ. సేమ్ మనకు ఈ కలర్స్ ఇంటీరియర్లో కావాలన్నా దొరుకుతుంది ఇది జేఎస్డబ్ల్యూలో. సో ఇవన్నీ డార్క్ కలర్స్ అన్నమాట. ఇది ఫ్రెండ్స్ జేఎస్డబ్ల్యూలో ఎక్స్టీరియర్ కలర్స్ గురించి.